హైదరాబాద్ ప్రతినిధి హరీష్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే అంతా సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా సీఎం కేసీఆర్ ప్రకటించారు. 21 రోజుల పాటు ఎంతో ఘనంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యం నిర్వహిస్తూ దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదల చేస్తారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి హరీష్ చెప్పండి. థ్యాంక్యూ రాజశేఖర్. ఏదైతే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో జూన్2 నుంచి 21 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించినా దీనికి సంబంధించి తుది షెడ్యూల్ కూడా సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ప్రధానంగా చూడొచ్చు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవ వేడుకలు ఉండేలా కూడా కన్న దానికి సంబంధించిన కార్యక్రమాల రూపకల్పన కూడా సిద్ధమైందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే 9 వసంతాలు పూర్తి చేసుకొని 10 దశాబ్దంలోకి అడుగుపెడుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు సాధించిన రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏ విధమైన ఫలాలు రాష్ట్రానికి అందాయి, అలాగే తెలంగాణ ఏదైతే ప్రస్థానాన్ని అన్నిటినీ కూడా ఏదైతే ప్రజాక్షేత్రంలో కండక్కినట్టుగా ప్రజలకు వివరించాలి. అయితే కూడా రాష్ట్రంగా ఒక పండుగ ఉండే విధంగా కూడా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా పలు మార్లు సీఎం కేసీఆర్ అధికారులకు కావచ్చు, ఇక్కడ ప్రజాప్రతినిధులకు కావచ్చు దిశానిర్దేశం చేశారని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే జూన్2 నుంచి సచివాలయం వేదికగా ఈ దశాబ్దోత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది. జూన్2 సచివాలయంలో సీఎం కేసీఆర్ గౌరవ జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుంది. దాని తర్వాత కూడా పోలీసుల గౌరవ వందనం ఉంటుంది. ఇంకో అంటే కాదు జిల్లాలో నియోజకవర్గాల్లో కూడా అదే కార్యక్రమాలు ఆ రోజు జూన్2 నుంచి ప్రారంభమవుతాయి. అలాగే జూన్2 తర్వాత ఉండే ప్రతిరోజు అంటే 21 రోజుల పాటు ఏదో ఒక రంగానికి విద్య, వైద్య, ఆరోగ్య, రక్షణ, పరిశ్రమలు ఇలాంటి మహిళల సాధికారత, మహిళలు అలాగే ఏదైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అమలు చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నిటినీ కూడా ప్రజాక్షేత్రంలో ఉంచే విధంగా ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా ఉండే విధంగా ప్రతిరోజు ఈ యొక్క 20 రోజుల పాటు ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా విద్య, వైద్య, ఆరోగ్య, రైతాంగ సంబంధించి ఈ కార్యక్రమాలు రోజు ఉండే విధంగా చూస్తున్నారు. అలాగే రైతులతో కూడా మమేకం కావాలి, అలాగే రైతు రోజు ఒక డేగా పెట్టుకున్నారు. అయితే రైతు సంబంధించి రోజు రైతు దినోత్సవం, అలాగే విద్యకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ డేగా కూడా ఇలా డే 21 రోజుల పాటు ఈ కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే ఏదైతే ఈ రంగాల్లో కూడా ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం సాధించిన పురోగతి, ఆయన చేసిన దానిపైన కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు ప్రజలకు వెళ్ళాయి, ఎలాంటి ఫలాలు ప్రజలకు దక్కాయి, అదని వివరిస్తూ కూడా ప్రజలతో 21 రోజుల పాటు ప్రజాప్రతినిధులంతా కూడా ప్రజలతో మమేకం కావాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజలకి తాము చేసిన రాష్ట్ర ఏర్పాటు తర్వాత సాధించిన పురోగతిని వివరించాలి, అలాగే వాళ్లకు సినిమా హాల్లో కావచ్చు ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా కూడా వాళ్ళకు ప్రదర్శించే విధంగా చేయాలి, అలాగే 21 రోజుల పాటు భారీ ఎత్తున ఈ వేడుకలు నిర్వహించే విధంగా అన్ని సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ దానికి తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సామాజిక వర్గాన్ని దీంతో భాగస్వామ్యం చేయాలి, అలాగే మహిళల సాధికారత కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన పథకాలు కావచ్చు, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటి అన్ని విషయాలు మహిళలతో పాటు మహిళలకు అలాగే అన్ని వర్గాలను ఏకం చేయాలి, అన్ని వర్గాలతో కూర్చొని ఇలాంటి సమావేశాలు రైతు వేదికలు బయట గ్రామాలకు సంబంధించి ఇప్పటికే గ్రామాల్లో చాలా సంక్షేమ పథకాలు అమలు చేశారు. శ్మశాన వాటికలు కావచ్చు, అలాగే పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పేరుతో కూడా హరితహారం కార్యక్రమం కావచ్చు, అలాగే రాష్ట్రంలో ఇప్పటి వరకు చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, విద్యుత్ సంబంధించిన కోతల లేని విద్య కావచ్చు, అలాగే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అలాగే చారిత్రాత్మక కట్టాలు పునర్నిర్మాణాలు కావచ్చు, అలాగే ఇవన్నిటినీ కూడా ప్రజలకు వివరించే విధంగా ఈ 9 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన పురోగతి, అలాగే రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఫలాలు అందాయి, ఇంకా ఈ సంక్షేమ పథకాలు ఏదైతే దళిత బంధు కావచ్చు, గిరిజన బంధు కావచ్చు, ఇలా ఆసరా పెన్షన్లు కావచ్చు, షాదీ ముబారక్. రైట్, కేసీఆర్ అయితే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి ప్రగతి కార్యక్రమాలకు సంబంధించిన 21 రోజులు షెడ్యూల్ నేపథ్యంలో ఇటువైపు ప్రతిపక్షాలకు కానీ లేకపోతే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కానీ ఏమైనా ఆహ్వానించే అవకాశం షెడ్యూల్లో ఏమైనా పొందుపరుస్తూ ఏమైనా చెప్పడం జరిగిందా కేసీఆర్? ఖచ్చితంగా రాజశేఖర్, ఏదైతే అంటే రాజకీయాల అతీతంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం, ఏదైతే రాష్ట్ర ఏర్పాటులు అవసర దినోత్సవాలు కాబట్టి ఇవి రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది, సంబంధించి అందరికీ ఆహ్వానం అందిస్తాము, అందరూ పాల్గొనే విధంగా కూడా ఈ కార్యక్రమం ఈ అవసర దినోత్సవాల్లో పాల్గొనాలని కేసీఆర్ చెప్తున్నారు. ప్రధానంగా చూడవచ్చు ఏదైతే దశాబ్ది ఉత్సవాల భాగంగా ఇప్పటి 111 జియో ఎత్తివేత కానీ గత కొద్ది నెలలుగా ఎదురు చూస్తున్న విఆర్ఎల్ కావచ్చు, అలాగే జూన్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన అన్ని అంశాలపైన కీలక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మరిన్ని
అంటే విషయానికి సంబంధించిన మరిన్ని కీలక నిర్ణయాలు కూడా 21 రోజుల్లో పాటు 21 రోజుల్లో కేసీఆర్ ప్రజలకు చేరువైనట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ వేడుకలకు సంబంధించి పొలిటికల్ పార్టీలతో పాటు గవర్నర్ కూడా ఆహ్వానం అందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా కేసీఆర్ చెప్తున్నారు. ప్రధానంగా చూడొచ్చు 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. అలాగే తుది రోజు ఏదైతే 21 రోజుకు సంబంధించి ఏదైతే మన నెక్లెస్ లో ఈ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అమరవీరుల స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు ఘన నివాళులు అర్పించి అమరవీరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభోత్సవంతో ఈ వేడుకలు ముగియనున్నాయి.